దేశ్ కి నేత అంటే ఎట్లుండాలి దేశంలో ఏడేడ తిప్పలైనా అరుసుకోవాలి మంచో షెడ్డో మాట్లాడాలి ఢిల్లీలోనే ఎక్కువ ఉండాలి పక్క రాష్ట్రాల ఆపద అంటే శ్వేత వ్యవసాయం చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది అప్పుడు ఏం ఇప్పుడు అదే మాట మీద ఉండాలి కానీ మన సీఎం సార్ మాత్రము రూట్ మార్చినట్టు అనిపిస్తున్నదిలా మన పథకాలు ప్రచారం చేస్తానికి ఢిల్లీ లెవెల్ల యాడ్లు ఇచ్చుడు మన పైసలతో పక్క రాష్ట్రాలకు పోయి సాయం చేసుడు పండుగ నాడు పబ్లిక్ అంతా బుజ్జ సేవలుంటే కేసీఆర్ సార్ బీహార్ పోయే కార్యం పెట్టుకున్నాడు సీఎం నితీష్ సార్ కలిసి తారీఫ్ చేస్తాడట మొన్న బీజేపీతోని దోస్తాన కటింగ్ చేసి ఆర్జేడీ పుతుల సర్కార్ తో మళ్ళా సీఎం అయ్యిండు కదా బీజేపీని దూరం పెట్టినందుకు సార్ దగ్గర అన్నట్టు మిమ్మల్ని కలవాలి ఎప్పుడు రమ్మంటారో చెప్పురు అని కేసీఆర్ సార్ కోరితే చవితనాడు మీటింగ్ కు ముహూర్తం పెట్టిండట నిధి సారు బుధారం పొద్దుగాల బేగంపేటలో సపరేట్ గాల్మోట పాట్నాకు పోతాడు బీహార్ సీఎం తో పగటీల భూవాదిని దేశ రాజకీయాలు మాట్లాడతాడట అట్లనే గాల్వాన్ లోయ అమరులైన బీహార్ సైనికులకు తెలంగాణ సర్కార్ తరఫున కుటుంబానికి పది లక్షల శక్కులు వంచాడు మొన్న మన తాను సికింద్రాబాద్ ఏరియాలో స్క్రాప్ గోదాం కు అగ్గికొని పన్నెండు మంది బిహార్ కార్మికులు కాలం చేసిండ్రు ఆళ్ళ కుటుంబాలకు కూడా ఇంటికో ఐదు లక్షల చెక్కులు ఇస్తాడట చూస్తుంటే మళ్ళా పోతానికి తువ సాఫ్యే అనిపిస్తుంది సీఎం సార్ ఈ నడమ ఏడ మీటింగ్ పెట్టినా మోడీ సార్ నిట్టుడు సెంట్రల్ వాడిని ఎడ్డిచ్చు ఢిల్లీ రాజకీయాలకు పోదామా నవాజ్ ఇచ్చుడు పక్క రాష్ట్రాల సీఎం లను కల్చుడు అక్కడోళ్ళకే సాయం చేస్తుడు రాజకీయాలకు కానీ రెండో పారి ఓట్లకు పోయేటప్పుడు సారు కారు పదారు ఢిల్లీల సర్కారు అన్నారు ఢిల్లీలో గద్దెలు లేపుదామని సీఎం సార్ రెడీ అయితే పదార్ల సగం చాలు కారు తెలంగాణలో ఉండాలని తీర్పిచ్చి ఓటర్లు అటు ఇంకా ఢిల్లీల వల్ల జాతీయ పార్టీ పెడతాం టెంట్ ఫ్రంట్ అనుకుంటా మును పెట్టి పక్క రాష్ట్రాల సీఎం లు ముఖ్యమైన లీడర్లు అందరినీ కలిసి వచ్చిండు మళ్ళా సప్పు లేదు ఇప్పుడు ఓట్లు దగ్గర పడే వరకు దేశ రాజకీయాల ముచ్చట్లు ముంగట్టుకు వచ్చినాయి అంటే ఓట్లకు ముందు దేశం అద్వానంగా కనబడి ఓట్లు వచ్చినాక అద్భుతంగా కనబడుతుందేమో